శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీన్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిసెంబర్ 25 నాటికి నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండే గుడిసె వాసులకు పట్టాలు అందజేసి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరేలా చూడాలన్న సిపిఎం నాయకులు. ఈ నెల 13న ఒడియ రోజుల సప్తమ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం. జిల్లాలోని ఒడయరాజులు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ప్రకాశం జిల్లా ఒడయరాజుల సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు. ఘనంగా బజాజ్ గ్రూప్స్కు చెందిన కేటీఎం బైక్ షోరూం ప్రారంభం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కేటీఎం బైక్ను యువత ఆదరించాలని కోరిన అతిథులు. ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 25 నాటికి నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి వర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జీవి కొండారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 25 నాటికి నగరంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండే గుడిసెవాసులకు పట్టాలు అందజేయాలని, పేదవాడి సొంత ఇంటికల నెరవేరాలా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రజార్ల కొండ వద్ద పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల సమస్యను కోర్టు వివాదాన్ని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కారం చేసి డిసెంబర్ 25 నాటికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఏ శ్రీనివాసులు, కెఎఫ్ బాబు, దారా వెంకటేశ్వర్లు, టి మూర్తి, కొర్రపాటి శ్రీనివాసరావు, గోపి కోటయ్యతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల ద్వారా సర్వే చేయించి వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఆఫీసు చుట్టూ అంతకంటే బాగా సమస్య లేదు, వాలంటీర్లు మీ ఇంటికి వస్తారు, మీ పేరు తయారు చేసుకుంటారు, మీకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా భవనాలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఏమైందని మనం అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఈ 18 మాసాల కాలంలో ప్రభుత్వ భూముల్లో కాపురమే ఉంటూ గుడిసెలు వేసుకుంటూ వాళ్ళ పట్టాలు ఇవ్వడానికి మీకు తీరికలేదా? ఏదో చేసామని చెబుతున్నారు, ముందు చేయండి. ఏదో చేసామని చెబుతున్నారు, ముందు ఇది చేయండి. అన్ని చేసామని చెబుతున్నారు, ఈ సంగతి చూడండి అంటే ఆ విషయం పట్టించుకోవట్లా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఈఓ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థపై అధికారులు మొండి వైఖరి విడనాడి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు. మనకు ఉండేది పెద్ద
సమస్యలు తన బదిలీలలో ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితి దాదాపు 30-40-50% ఖాళీలను బ్లాక్ చేసి ఉపాధ్యాయులకు బదిలీలు పెడితే తను ఎక్కడ ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అందుకని తప్పనిసరిగా ఈ బదిలీలలో ఖాళీగా పెట్టినటువంటి బ్లాక్ చేసినటువంటి మొత్తం ప్రతి ఒక్క ఖాళీని బదిలీల కౌన్సిలింగ్ లో చూపించాలని మన యొక్క డాక్టర్ డిమాండ్ చేస్తా ఉంది. చట్టాన్ని ఇలా చేతితో తీసుకొని లోపలికి పట్టి పోలీసే కమల్లో ఉండగా వితౌట్ పర్మిషన్ లేకుండా కలెక్టరేట్ లోకి లోపలికి రావడం చాలా తప్పది. మీరు మీ చట్టాన్ని లోపలికి తీసుకున్నట్లెక్క చట్టాన్ని చేతిలోకి ఎవరిని తీసుకుంటారా? అందులో మీరు ఉపాధ్యాయులు మీరు ఏం చెప్పాలి? మీరు చట్టాన్ని ఎప్పుడు చేతిలో తీసుకోకూడదు అని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒడేరాజుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ ఆదివారం సప్తమ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఒడేరాజుల సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. ఒంగోలులోని బైపాస్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన్నీరు ఆంజనేయులు మాట్లాడుతూ చీమకుర్తి మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో 13వ తేదీ ఆదివారం కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వడేరాజుల కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన్నీరు ఆంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసంలో మా వడేరాజుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవం వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా కరోనా నియమాలను పాటిస్తూ ఈరోజున మన చీమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రం నందు రేపు ఆదివారం 13వ తారీఖు నాడు ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మా సంఘ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి మన వడ్డేరు జాతి బిడ్డలందరూ దానికి హాజరవుతున్నారు. మన చైర్మన్లు, డైరెక్టర్లు, మన జాతికి సేవ చేసినటువంటి మహామేధావులు అందరూ వస్తున్నారు. కాబట్టి విరివిగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఆ రోజున మెడికల్ క్యాంపు డాక్టర్లతో కూడా ఒక మహా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపులో అందరూ పాల్గొని వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకొని ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఆ డాక్టర్ల గారి సూచన మేరకు మీరు ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాలంలో మన వడ్డేళ్ళు చాలామంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలు కూడా అక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా గతంలో ఒక 2 నెలల నుంచి కూడా మన తన్నీరు రమణయ్య గారు కూడా వాళ్ళ సమస్య మీద బాగా తిరుగుతున్నారు, కానీ ఇంతవరకు దానికి ఒక పరిష్కారం దొరకలేదు. కాబట్టి రేపు రాబోయే మా మహామేధావుల దగ్గర కూడా ఈ చర్యలు ఈ యొక్క చర్యల్ని మేము చర్చించి వాళ్ళకి పరిష్కారం చూపే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు వనభోజన మహోత్సవానికి అందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మన ఒడేరాజుల సంఘం తరఫున తన్నీరు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో
మన అధ్యక్షులు దన్ని రాజనేల్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆటల పోటీలు అందరికీ ప్రైజ్లు ఇవ్వడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో మన వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా చీమకుర్తి దగ్గర రామతీర్థంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన ఒడేరాజులు మన కుల బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో మన బీసీ సంఘాల తరపున మన వాళ్ళకి చాలా మందికి కూడా చైర్మన్ పదవులు అలాగే డైరెక్టర్లు ఇలాగ చాలా మంచి మంచి పదవులు మన జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళు అనే అభిమానంతో ఎంతో ఘనంగా ఇచ్చారు మనందరికీ వాయిదాలు లేకుండా ఈ నెల 25న నివేశిత స్థలాలు ఇవ్వాలని టిట్కో గృహాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు డిమాండ్ చేశారు స్థానిక మల్లయ్యలింగం భవన్లో బీకేఎంయుడిహెచ్ పిఎస్ఏపీజీఎస్ల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కరవతి సుబ్బారావు మాట్లాడుతూ ఒక కుటుంబంలో భార్యాభర్తలతో పాటుగా కనీసం ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉంటారని ఒక సెంటు స్థలంలో ఆరుగురు ఎలా నివసిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇల్లంటే అప్పటి అవసరాలు తీర్చేది కాదని అమ్ముకొని వేరే ప్రాంతానికి పోయేది కాదన్నారు భవిష్యత్ తరాలు అదే ఇంటిలో నివసించేదిగా ఉండాలన్నారు అందుకు అనువుగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు వంతున డిసెంబర్ 25కి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కల శ్రీనివాసరావు కొప్పల సుబ్బారావు జి నరసింహారావు చప్పడి రవిశంకర్ బి సుబ్బారావు దళిత సేన నాయకులు జి మస్తానయ్య నల్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు ఈ భూములు ఇళ్ల స్థలాలు కేటాయింపులో 30 లక్షలు భూమి అందరికీ పంపిణీ చేయటం అనేటువంటిది 30 లక్షల మందిని ఎంపిక చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి అభినందనలు అయితే కేవలం 1 సెంటు పట్టణంలో 1.5 సెంటు పల్లెటూరులో ఇవ్వటం వల్ల సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది కాబట్టి పట్టణంలో 1.5 సెంటు గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వం భూమి కొనుగోళ్లలో పారదర్శకంగా కొనుగోళ్లు జరగలేదు అధిక రేట్లు పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి కారణమయ్యింది అలాగే లబ్ధిదారుల ఎంపికలో కూడా పారదర్శకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి సక్రంగా ఎంపిక చేయటం వల్ల సరైనటువంటి లబ్ధిదారులని సక్రంగా ఎంపిక జరగనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంబటనే కలగజేసుకొని రెండో పట్టణాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒంగోలులో ఇంత అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఈరోజు ఖచ్చితంగా 1 సెంటుని 2 సెంట్లు పెంచాలనేది పట్టణ ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటుని 3 సెంట్లుగా పెంచాలని అలాగే అర్హులైన వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ముఖ్యమైన డిమాండ్లుగా మేము మా సంఘాల తరపున కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఎందుకంటే చాలా దుర్మార్గంగా 1 సెంటులో ఎవరు నివసిస్తారనేది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అర్థం చేసుకోవాలి అది పెద్దలు రాజకీయ కుట్రపూరితంగా అది ఇస్తున్నారనేది మన ప్రజా సంఘాలు వాళ్ళ అభిప్రాయాలుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే 1 సెంటులో భార్యాభర్తలే ఉండగలుగుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అలాగే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అలాగే వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అయినా కూడా ఉండే పరిస్థితి లేదు అక్కడ ఉపాధి కోసం చెట్ల పాదులు అలాగే ఒక గేదెని కట్టేసుకోవాలన్నా కనీసం మంచినీళ్ళు ట్యాంక్ మంచినీళ్ళు ట్యాప్ వేసుకోవాలన్నా కూడా ఇబ్బంది గల పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కనీసం వాళ్ళకున్న వాహనాన్ని కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఇలాంటి చర్యలు సరైనవి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ద్విచక్ర వాహన రంగంలో యువతను ఆకట్టుకుంటున్న ప్రజాదరణ పొందుతున్న బజాజ్ గ్రూప్స్కి చెందిన కేటీఎం బైక్ షోరూంను ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభించారు తిరుమల గ్రూప్స్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని వుడ్ కాంప్లెక్స్ వద్ద గల బజాజ్ షోరూం నందు ఏర్పాటు చేసిన కేటీఎం షోరూంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి కర్ణం వెంకటేష్ బాబు సిద్ధ సుధీర్ బాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేటీఎం బైక్ యొక్క సమర్థతను విశిష్టతను షోరూం నిర్వాహకులు అతిథులకు తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన కేటీఎం బైక్ను యువత ఆదరించాలని అతిథులు కోరారు
వాహన రంగంలో సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న తిరుమల బజాజ్ మరింత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ కృష్ణవేణి, తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ షామీముల్లాతో పాటు పలువురు పాల్గొన్నారు. తిరుమల బజాజ్ గ్రూప్స్ను ఆదరిస్తున్న ప్రజలందరికీ తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కోకా శ్రీధర్ గౌతమ్ కృతజ్ఞతలు తెలిపారు. థౌజండ్ ట్వెల్వ్లో యాక్చువల్గా మా నాని షాప్ ఓపెన్ చేశాడు బజాజ్. సో మళ్ళీ నేను ఇవాళ రావటం, మళ్ళీ ఓపెన్ చేయటం అనేది చాలా సంతోషమైన విషయం. సో ఈ సంస్థకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇలాంటి బైకులు బహుశా మేము పేపర్లో చూసాం కానీ మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాం. ఇలాంటి మోటార్ సైకిల్స్ని మన ఒంగోలు తీసుకొచ్చినందుకు ఒంగోలు ప్రజానీకం తరఫున వారందరికి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే యువత బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సార్. ఇప్పుడు మేమంటే తోలే వయసు కూడా దాటుతున్నాం. మా ప్రణీత్ గారు వీళ్ళైతే ఇంకా గట్టిగా కాంపిటీషన్ ఉంటుంది. తప్పకుండా మోడల్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల యువతకు కూడా చాయిస్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా వారందరికీ మన శ్రీధర్ గారికి మంచి బిజినెస్ కావాలని కోరుకుంటూ ఈ వేదికలో మా సుధీర్ గారు కావచ్చు, మా ప్రణీత్ గారు కావచ్చు, తిరుమల గారు కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా సభ్యులందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు కేటీఎం బైక్స్ షోరూమ్ని ఇక్కడ వీళ్ళు లాంచింగ్ చేయడం జరిగింది. ఇవి చాలా మంచి మోడల్ బైక్స్, యూత్ని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ బైక్స్, ఈ షోరూమ్ ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ యాంగిల్లో, అలాగే పెరుగుతున్న కస్టమర్ నీడ్స్ యాంగిల్లో ఇటువంటి మంచి వెహికల్ని తీసుకొచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. అలాగే రోడ్ ఇంజనీరింగ్ కూడా మనకి నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీస్లో కానివ్వండి, ఆర్ఎండ్బి, పంచాయత్రాజ్, అన్ని చోట్ల కూడా ఏంటంటే ఈ సిటిజన్స్ యొక్క నీడ్ని దృష్టిలో ఉంచుకొని మనకి లైన్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ చేయడం జరిగాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో మనకి రోడ్ సేఫ్టీ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలంటే ఇటువంటి కొన్ని మంచి మోడల్స్ యూత్కి బాగా అవసరం అని చెప్పి భావించి ఈ డిజైన్ని మనకి ఆటోమొబైల్ ఇంజనీర్స్ తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి ఏవైతే హిల్ ఏరియాలో రగ్గడ్ సర్ఫేస్లో వెళ్ళటానికి యాజ్ వెల్ యాజ్ మనకి ఆ రెగ్యులర్గా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్లోనూ ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ జోన్కి వెళ్లకుండా ఇటువంటి వెహికల్స్ కనుక డ్రైవ్ చేస్తే మనకి రోడ్ సేఫ్టీ అనేది ఎప్పటికీ మెయింటైన్ అవుతుంది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కేటీఎం అని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనము లాంచ్ చేయడం జరుగుతుంది మన డిటిసి గారు మేడం చేతుల మీదుగా. ఇది యాక్చువల్గా అక్రాస్ ద వరల్డ్ వెహికల్స్. ఇక్కడ మనం ఒంగోల్లో మన ఒంగోలు కస్టమర్స్ కోసం ఈరోజు అస్వర్ణ బ్రాండ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది 200cc నుంచి 390cc, 700cc వరకు ఈ వెహికల్స్ ఉన్నాయి. అండ్ చాలా సేఫ్ వెహికల్స్ ఇవి, ఎందుకంటే బ్రేకింగ్ సిస్టమ్ కానీ
కంట్రోల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో అందుకే ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో ఇట్లాంటి ఇంటర్నేషనల్ వెహికల్ మోడల్స్ తీసుకురావడానికి తిరుమల గ్రూపు ఆల్మోస్ట్ తిరుమల గ్రూప్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉంది, మీ అందరికి తెలిసిందే. సో ఈరోజు ఇంటర్నేషనల్ బ్రాండ్ బజాజ్ ఏదైతే ఉందో బజాజ్ కోఆర్డినేషన్ తోటి ఈ బ్రాండ్ని మనం ఇండియాలో తీసుకొచ్చారు. సో అదే మనం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ప్రకాశం జిల్లా కస్టమర్స్ కోసం మనం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దాకా మనం 20 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తిరుమల గ్రూప్ని అన్ని బ్రాండ్స్కి. సో దీన్ని కూడా సపోర్ట్ చేస్తాను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్ 25 నాటికి నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ భూముల్లో నివాసముండే గుడిసెవాసులకు పట్టాలు అందజేసి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరేలా చూడాలన్న సిపిఎం నాయకులు. ఈ నెల 13న ఒడియ రోజుల సప్తమ కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమం. జిల్లాలోని ఒడియ రాజులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ప్రకాశం జిల్లా ఒడియ రాజుల సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు. ఘనంగా బజాజ్ గ్రూప్స్కు చెందిన కేటీఎం బైక్ షోరూం ప్రారంభం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కేటీఎం బైక్ను యువత ఆదరించాలని కోరిన అతిథులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.